హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. నా పేరు సందీప్ రెడ్డి కంకణాల, వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అట్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఎవరైతే జీకే చదవడం చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ నా వీడియో చాలా చాలా హెల్ప్ అవుతాయి. నేను ఇప్పటికే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ జీకే టాపిక్ పైన ట్రిక్స్ చేశాను. మీరు కనుక నా వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో, మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. లేకపోతే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత సర్చ్ బాక్స్లో కనుక సందీప్ కంకణాల అని టైప్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు విజిబుల్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ పైన ట్రిక్స్ చూడబోతున్నాం. కంట్రీ, కరెన్సీ, క్యాపిటల్, ఈ మూడు ఒకే ట్రిక్తో గుర్తుపెట్టుకోవడం ఎలా? మీరు చాలా వీడియోస్ చూస్తుంటారు కంట్రీ కరెన్సీ గుర్తుపెట్టుకోవడం, కంట్రీ క్యాపిటల్ గుర్తుపెట్టుకోవడం ఇలా విడివిడిగా చూస్తుంటారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్లో ఈ మూడు ఒకేసారి గుర్తుపెట్టుకోవడం ఎలానో చెప్తాను. ఫ్రెండ్స్, మీరు ఎలాంటి పోటీ పరీక్ష రాసినా దీని నుండి పక్కగా రెండు క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కరెన్సీ నుండి ఒక క్వశ్చన్, క్యాపిటల్ నుంచి ఒక క్వశ్చన్. సో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ అన్ని కరెన్సీ క్యాపిటల్స్ కవర్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ ట్రిక్ చూద్దాం. ఫస్ట్ ట్రిక్ ఏంటంటే ఇటలీ యొక్క కంట్రీ క్యాపిటల్ ఏంటంటే రోమ్. ఇటలీ యొక్క కంట్రీ క్యాపిటల్ ఏంటంటే రోమ్. దీని యొక్క కరెన్సీ ఏంటంటే యూరో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి, ఇటలీ అనే పదంలో టీఏఎల్ టాల్ అని ఉంది కాబట్టి ఇటలీని టాల్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇటలీని టాల్ లాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్యాపిటల్ రోమ్ అని ఉంది కదా, రోమ్లో ఆర్ఓఎం అని ఉంది. ఈ త్రీ లెటర్స్ని నేను యూజ్ చేసి నేను ఏం చేశానంటే రొమాంటిక్ అని ఒక వర్డ్ తయారు చేశాను. ఓకేనా చూడండి, రెండిట్లో ఆర్ఓఎం ఆర్ఓఎం ఉంది కాబట్టి రోమ్ని రొమాంటిక్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇక కరెన్సీ యూరోకి వచ్చేసరికి ఇక్కడ యూఆర్ అని ఉంది, ఇక్కడ యూఆర్. సో దాన్ని యూఆర్ లాగా గుర్తుపెట్టుకోండి, దాన్ని యూఆర్ లాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనకు వచ్చిన త్రీ వర్డ్స్ ఏంటి, టాల్, రొమాంటిక్, యూఆర్. సో వీటిని మూడింటిని గుర్తుపెట్టుకుంటే మనకి ఇటలీ గుర్తుంటుంది, క్యాపిటల్ గుర్తుంటుంది, కరెన్సీ గుర్తుంటుంది. సో ఇప్పుడు నేను ఈ త్రీ న్యూ వర్డ్స్ని ఒక నేను స్టోరీ క్రియేట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఇక్కడ కపుల్స్ ఉన్నారు కదా. ఈ అమ్మాయి ఇతన్ని ఏమంటుందంటే, యు ఆర్ టాల్ అండ్ రొమాంటిక్, నువ్వు చాలా పొడుగ్గా ఉన్నావు, చాలా రొమాంటిక్గా ఉన్నావు అని అంటుంది. ఈ అమ్మాయి ఏమంటుందంటే యు ఆర్ టాల్ అండ్ రొమాంటిక్ అంటుంది. ఓకేనా, ఇక్కడ యూఆర్ అంటే యూరో, టాల్ అంటే ఇటలీ, రొమాంటిక్ అంటే రోమ్. చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా ఉందో. జస్ట్ ఈ యొక్క ఇమేజ్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఇటలీ, కరెన్సీ, క్యాపిటల్ రెండు గుర్తుంటాయి. ఇక్కడ ఒక అందమైన అమ్మాయి ఉంది, ఆమె ఏమంటుందంటే యు ఆర్ టాల్ అండ్ రొమాంటిక్, నువ్వు చాలా టాల్ రొమాంటిక్గా ఉన్నావు అని అంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఈ ట్రిక్ నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఓకేనా, ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ చూద్దాం. నెక్స్ట్ ఈజిప్ట్. దీని యొక్క క్యాపిటల్ కైరో, దీని యొక్క కరెన్సీ పౌండ్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈజిప్ట్లో ఈజీవై అని ఉంది, ఈజీ. దాని యొక్క ప్రొనౌన్సియేషన్ ఏ విధంగా ఉంది, ఈజీ ఈజీ. మన ఓల్డెన్ డేస్లో మన పేరెంట్స్ ఈజీ ఈజీ అంటారు కదా, ఈజీని ఈజీ ఈజీ అంటారు కదా, అదేవిధంగా ఈజీని ఈజీ లాగా గుర్తుపెట్టుకోండి, ఈజీని ఈజీ లాగా గుర్తుపెట్టుకోండి. ఇక క్యాపిటల్ కైరోలో సిఏఆర్ అని ఉంది కాబట్టి క్యాపిటల్ కైరోని కార్ లాగా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ కైరోని కార్ లాగా గుర్తుపెట్టుకోండి. కరెన్సీ పౌండ్ని పీఓ లాగా గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది పీఓ అంటే బ్యాంక్లో పనిచేస్తాడు, ప్రొబేషనరీ ఆఫీసర్. సో బ్యాంక్ పీఓ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటి, ఈజీ, కార్, పీఓ. ఈ మూడింటిని కలిపి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను. చూడండి, బ్యాంక్ పీఓస్కి కార్ లోన్ చాలా ఈజీగా వస్తుంది. నిజమే కదా ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాంక్లో పనిచేస్తారో వాళ్ళకి హౌస్ లోను, కార్ లోను ఇలాంటి ఏ లోన్స్ ఉన్నా చాలా ఈజీగా వస్తాయి, అవునా కదా. సో నేను ఇదే ట్రిక్ యూజ్ చేశాను, బ్యాంక్ పీఓస్కి కార్ లోన్ చాలా ఈజీగా వస్తుంది. బ్యాంక్ పీఓస్కి కార్ లోన్ చాలా ఈజీగా వస్తుంది. బ్యాంక్ పీఓస్ గెట్ కార్ లోన్ ఈజీ. ఇక్కడ పీఓ అంటే పౌండ్, కార్ అంటే కైరో, ఈజీ అంటే ఈజిప్ట్. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమవుతుందా ట్రిక్? ఇప్పుడు నెక్స్ట్ ట్రిక్ చూద్దాం. నెక్స్ట్ హంగారీ, హంగారీ యొక్క క్యాపిటల్ బుడాపేస్ట్, హంగారీ యొక్క క్యాపిటల్ బుడాపేస్ట్. దీని యొక్క కరెన్సీ ఫోరింట్. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. హంగారీని హంగ్రీ లాగా గుర్తుపెట్టుకోండి, హంగారీని హంగ్రీ. హంగ్రీ అంటే దాని అర్థం, మనం మామూలుగా ఆకలిస్తే దాన్ని ఏమంటారు అంటే ఇంగ్లీష్లో హంగ్రీ అంటారు. ఆకలిని ఏమంటారు, హంగ్రీ అంటారు. ఓకేనా, ఇప్పుడు బుడాపేస్ట్ని ఇక్కడ పెస్ట్ అని ఉంది కదా, దాన్ని పేస్ట్ లాగా గుర్తుపెట్టుకోండి, పెస్ట్ని పేస్ట్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కరెన్సీ ఫోరింట్ని ఇక్కడ ఆర్ఐటీ అని ఉంది,
ఆర్ఐటి రిట్ రిట్ ని రీతు లాగు పెట్టుకోండి, రిట్ ని రీతు. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, చాలా చిన్న అమ్మాయి, ఈ అమ్మాయి పేరు ఏంటంటే రీతు. ఈ విధంగా మనకు కొత్తగా మూడు న్యూ వర్డ్స్ వచ్చాయి, హంగారీ, పేస్ట్, రీతు. ఇప్పుడు ఒక నేను ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తున్నాను, ఈ మూడు వర్డ్స్ ని కలిపి ఆ సెంటెన్స్ ఏంటో చూడండి. ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా రీతు, పాపం చను తాను చాలా ఆకలిగా ఉంది. సో తను ఏం చేస్తుంది, పేస్ట్ తింటుంది. ఓకే, మనం చిన్నప్పుడు మనం కూడా చేసే ఉంటాం కదా ఫ్రెండ్స్, మనం చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ టూత్పేస్ట్ తింటూ ఉంటాం, మన పేరెంట్స్ మనల్ని కొడుతూ ఉండేవాళ్ళు కదా. సో ఇప్పుడు ఈ ట్రిక్ కూడా అలాంటిదే, రీతు ఈజ్ ఫీలింగ్ హంగ్రీ సో షీ ఈజ్ ఈటింగ్ టూత్పేస్ట్. రీతు అనే అమ్మాయి చాలా హంగ్రీగా ఉంది, సో దానికి ఆమె టూత్పేస్ట్ తింటుంది. ఓకేనా? సో ఈ రీతు అంటే ఫోరింట్, హంగారి అంటే హంగ్రీ, పేస్ట్ అంటే బుడా పేస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ చూద్దాం. ఇరాక్ కంట్రీ యొక్క, ఇరాక్ యొక్క కంట్రీ క్యాపిటల్ ఏంటంటే బగ్దాద్. దీని యొక్క కరెన్సీ డినార్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇరాక్ అనేది మనకు ఈజీగా గుర్తుంటుంది కాబట్టి దీనికి ట్రిక్ అవసరం లేదు. ఇక్కడ బగ్దాద్లో డాడ్ అని ఉంది చూడండి, బగ్దాద్లో డాడ్ అని ఉంది కాబట్టి డాడ్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి, ఈ డాడ్ అనే వర్డ్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిన్నర్ని డిన్నర్లా గుర్తుపెట్టుకోండి, డిన్నర్ని డిన్నర్లా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను చూడండి, ఈ మూడు వర్డ్స్ని కలుపుకొని ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను చూడండి. పాపం ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, తను చాలా ఏడుస్తుంది, ఎందుకంటే పాపం వాళ్ళ మదర్ రీసెంట్గా ఇరాక్లో జరిగిన ఒక గొడవలో చనిపోయింది, రీసెంట్గా జరిగిన ఇరాక్ గొడవల్లో చనిపోయింది. సో అప్పటి నుండి తాను అన్నం తినడం మానేసింది. సో వాళ్ళ డాడీ పాపం తనని డిన్నర్ చేయమని బతిమలాడుతున్నాడు. ఓకేనా? హెర్ డాడ్ రిక్వెస్టింగ్ హెర్ టు టేక్ డిన్నర్. ఈ అమ్మాయి వాళ్ళ నా అమ్మని కోల్పోవడంతో అన్నం తినడం మానేసింది. సో వాళ్ళ డాడ్ తనని డిన్నర్ చేయమని అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ని గుర్తుంటే మీకు ఈజీగా ఈ సెంటెన్స్ అనేది గుర్తుంటుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ భూటాన్. భూటాన్ యొక్క క్యాపిటల్ థింపు. భూటాన్ యొక్క క్యాపిటల్ థింపు. కరెన్సీ ఏంటి, ఎంగల్ట్రమ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ భూటాన్ అని ఉంది కదా, దీంట్లో బూట్ అని ఉంది చూడండి, BHUT, బూట్. బూట్ అంటే ఎందరికి తెలుసు, అరే నేను బూట్తో తంత అంటారు కదా, అరే నువ్వు తప్పు చేస్తే బూట్తో తంత అంటారు కదా. సో తప్పు చేసిన వాళ్ళని మామూలుగా బూట్తో తంత అంటారు కాబట్టి బూట్ అంటే షూ, మీ అందరికి తెలిసే ఉంటుంది బూట్ అంటే షూ. సో ఇప్పుడు క్యాపిటల్ థింపుని THI, ఈ త్రీ లెటర్స్ కలుపుకొని నేను చేసిన వర్డ్ ఏంటంటే థీఫ్. చూడండి రెండిట్లో సేమ్ లెటర్స్ THI, THI. సో థింపుని థీఫ్ లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెన్సీ ఎంగల్ట్రంలో GULT, గిల్ట్. గిల్టీని గిల్టీ లా గుర్తుపెట్టుకోండి, గిల్టీని గిల్టీ అంటే తప్పుగా ఎప్పుడెవరైనా మమ్మల్ని మనం కొట్టారనుకోండి మనం షేమ్గా ఫీల్ అవుతాం కదా, దాన్ని నేరంగా భావిస్తాం కాబట్టి దాన్ని గిల్టీ అంటారు, ఇంగ్లీష్లో గిల్టీ అంటారు. సో ఇప్పుడు మనకు వచ్చిన కొత్త వర్డ్స్ ఏంటి, షూ, థీఫ్, గిల్టీ. సో ఇప్పుడు నేను ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను చూడండి, ఇక్కడ ఒక థీఫ్ ఉన్నాడు కదా, ఇక్కడ ఒక దొంగ, అతను చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే ఈ అమ్మాయి అతని బూట్తో కొడుతుంది, ఈ అమ్మాయి తనని బూట్తో కొడుతుంది కాబట్టి ఈ థీఫ్ అనేవాడు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. దిస్ థీఫ్ ఈజ్ ఫీలింగ్ గిల్టీ బికాస్ దిస్ గర్ల్ పనిషింగ్ విత్ షూ. ఇక్కడ కనబడే థీఫ్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే ఇక్కడ కనిపించే అమ్మాయి అతన్ని బూట్తో తంతుంది. ఓకేనా? ఈ స్టోరీ గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఇమేజ్ గుర్తుంటే మీకు ఈజీగా ఈ సెంటెన్స్ అనేది గుర్తుంటుంది. ఇక్కడ థీఫ్ అంటే థింపు, గిల్టీ అంటే ఎంగల్ట్రమ్, బూట్ అంటే భూతాన్. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్రిక్ చూద్దాం. కొలంబియా. కొలంబియా యొక్క క్యాపిటల్ ఏంటంటే బొగోటా. కొలంబియా క్యాపిటల్ బొగోటా. దీని యొక్క కరెన్సీ పేసో. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూడండి. కొలంబియాలో CLMB అని ఉంది, CLMB. ఈ వర్డ్స్ ని క్రియేట్ చేస్తే నాకు వచ్చింది క్లైంబ్. కొలంబో, క్లైంబ్, రెండిట్లో సేమ్ లెటర్స్ ఉన్నాయి, CLMB, CLMB. సో కొలంబోని క్లైంబ్ లాగా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ బొగోటాని బోగి లాగా గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ బొగోటాని బోగి. బోగి అంటే అందరికి తెలుసు కదా కంపార్ట్మెంట్, సో ట్రైన్లో ఉండే కంపార్ట్మెంట్ని బోగి అంటారు. సో బొగోటాని బోగి లాగా గుర్తుపెట్టుకోండి. కరెన్సీ పేసోని పర్సన్ లాగా గుర్తుపెట్టుకోండి, చూడండి PESO, పర్సన్లో కూడా పేసో ఉంది కాబట్టి కరెన్సీ పేసోని పర్సన్ లాగా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనకు కొత్తగా త్రీ న్యూ వర్డ్స్ వచ్చాయి, క్లైంబ్, బోగి, పర్సన్. సో ఇప్పుడు నేను ఈ మూడుని వర్డ్స్ని కలుపుకొని ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను చూడండి. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు కదా, అతను బోగి నుంచి క్లైంబ్ చేస్తున్నాడు. ఇక్కడ కనిపించే పర్సన్ బోగి నుంచి క్లైంబ్ చేస్తున్నాడు, ఏ పర్సన్ క్లైంబింగ్ ఫ్రమ్ బోగి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ని గుర్తుంటే మీకు ఈజీగా ఈ సెంటెన్స్ గుర్తుంటుంది. ఇక్కడ పర్సన్ అంటే పేసో, క్లైంబ్ అంటే కొలంబియా, బోగి అంటే బొగోటా. ఓకేనా? నెక్స్ట్ ట్రిక్ చూద్దాం.
ఈస్టోనియా యొక్క క్యాపిటల్ ఏంటంటే టాలిన్. ఈస్టోనియా యొక్క క్యాపిటల్ టాలిన్. దీని యొక్క కరెన్సీ యూరో. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఈస్టోనియాలో ఎస్టీఓఎన్ అని ఉంది, ఎస్టీఓఎన్. సో ఈ నాలుగు వర్డ్ లెటర్స్ ని నేను కంబైన్ చేస్తే నాకు వచ్చిన వర్డ్ స్ట్రాంగ్. చూడండి స్ట్రాంగ్ లో కూడా ఎస్టీఓఎన్ ఉంది కాబట్టి ఈస్టోనియాని స్ట్రాంగ్ లాగా గుర్తుపెట్టుకోండి, ఈస్టోనియాని స్ట్రాంగ్ లాగా గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ టాలిన్ ని టీఏఎల్ఎల్ టాల్. సో చూడండి టాలిన్ లో టాల్ అని ఉంది కాబట్టి క్యాపిటల్ టాలిన్ ని టాల్ లాగా గుర్తుపెట్టుకోండి. కరెన్సీ యూరోని యూఆర్ లాగా గుర్తుపెట్టుకోండి, కరెన్సీ యూరోని యూఆర్ లాగా గుర్తుపెట్టుకోండి. నా ప్రీవియస్ ట్రిక్ లాగానే యూరోని యూఆర్ లాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన వర్డ్స్ ఏంటి, స్ట్రాంగ్ టాల్ యూఆర్. సో వీటిని ఇప్పుడు నేను ఫ్రేమ్ చేసి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఒక అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి ఏమంటుందంటే ఇతన్ని చూసి యూఆర్ స్ట్రాంగ్ అండ్ టాల్, నువ్వు చాలా బలంగా ఉన్నావు, చాలా పొడుగ్గా ఉన్నావు అంటుంది. నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్నావు, చాలా టాల్ గా ఉన్నావు అంటుంది. ఓకేనా? సో ఇక్కడ యూఆర్ అంటే యూరో, స్ట్రాంగ్ అంటే ఈస్టోనియా, టాల్ అంటే టాలిన్. చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్ గా ఉందో. మీరు కనుక బట్టి పడితే ఒకటి రెండు రోజులు మాత్రమే గుర్తుంటుంది. ఇలా ట్రిక్స్ తో బ్రైహార్ట్ చేస్తే మీకు లైఫ్ లాంగ్ మర్చిపోరు. నేను ఇలాంటి ట్రిక్స్ చాలా చాలా చేశాను. మీరు కనుక చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్స్ ఉంటాయి, లేకపోతే అనకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసి సందీప్ కంకణాల అని టైప్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇక్కడ లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్?